సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో నిర్వహించిన పిఆర్టీయుటిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఉపాధ్యాయులందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి రంగంలోనూ తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్పై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, కనుక త్వరలోనే ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. అనేక సందర్భాల్లో కూడా పిఆర్టీయు మరి ముఖ్యమంత్రి గారు కూడా నేను చూసింది అసెంబ్లీలో పిఆర్టీయు నాయకత్వం పేర్లు తీసుకొని ఒక చరిత్రలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు చెప్పింది నేను అంటూ మీ గౌరవాన్ని మన ముఖ్యమంత్రి గారు అసలు పెంచింది, మీ ప్రతిష్ట పెంచిండు, మీ గౌరవాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు పెంచింది. దయచేసి మీతో కూడా రెండు మూడు విషయాలు, సరే మీ విషయాన్ని తప్పకుండా మాట్లాడతాం, కానీ ఒక రెండు మూడు విషయాలు మీరు కూడా ఆలోచించారు. మిత్రులు, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మంచి విషయాలను కూడా చర్చించారు, జరుగుతున్న మంచి పనుల గురించి కూడా ఆలోచించండి, సమాజంలో వస్తున్న మార్పు గురించి కూడా ఆలోచించండి. కొంతమంది ఏమైపోయిందంటే ఈ మధ్య సెల్ఫ్ డిక్లేర్ వాళ్ళకు వాళ్ళే డిక్లేర్ చేసుకుని మేము మేధావులం అని చెప్పి కొంత టీవీలలో మాట్లాడేటోళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడేటోళ్ళు మొబైల్ అంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం వేరు, మీరు వేరు కాదు, మనందరం భాగస్వాములమే, కలిసే పనిచేసినాం, రేపు కూడా కలిసే పనిచేద్దాం, రేపు కూడా కలిసే కొన్ని విషయాలు ఏంటంటే ఎప్పుడైనా ఒక విషయం మీద పూర్తి అవగాహన రావాలి, ఒక నిర్ణయానికి రావాలంటే పాలేందో నీళ్ళేందో తేలాలంటే కంపారిజన్ అవసరం. ఒక ఒక కంపారిజన్ ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది, లేకపోతే ఏమైతుంది, ఇంటి కోటి పక్క కోసం మనం లెక్క అయిపోయింది, ఇంకేందో చేయపాయా, ఇంకేందో ఇది రాకపాయా, ఇది ఇంకెప్పుడు అవుతుంది. ఓకే, అది అడగడం తప్పలేదు, కానీ పక్కపొంట ఏమైతున్నది, పక్క రాష్ట్రాల్లో ఏమైతుంది, దేశంలో ఏమైతుంది, మన రాష్ట్రం ఏమైతుంది, ఉపాధ్యాయులు ఉద్యోగులే కాదు, వ్యవసాయం ఏమైతుంది, విద్యుత్ ఏమైతుంది, సాగునీరు ఏమైతుంది, రహదారులు ఏమైతుంది, జిఎస్డిపి ఏమైతుంది, పర్కాపిట ఇన్కమ్ ఏమైతుంది, ఒక అవగాహన తెచ్చుకోవాలి. మీలాంటి మేధావులు ఒక ఒక అవగాహన ఉండాలి. చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్నాం.